లైఫ్లో నేర్చుకున్న పెద్ద లెసన్? సో నేను లైఫ్లో నేర్చుకున్న లెసన్ అంటే కొన్ని డొనేషన్స్ గురించి కానీ, నా కొన్ని స్పాన్సర్స్ గురించి కానీ, కొంతమంది పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా అంటే కొంత డిసప్పాయింట్గా మాట్లాడేవాళ్ళు, ఈ స్పోర్ట్స్ ఆపేసి ఏదైనా జాబ్ చేసుకో ఈ విధంగా. అండ్ కొంతమంది పొలిటీషియన్స్ ఏమో మాటిచ్చేవాళ్ళు, చేస్తాను చూస్తాను అని చెప్పి. సో నమ్మేవాడిని, మళ్ళీ వాళ్ళ మీద నమ్మకంతో నేను పూర్తి విశ్వాసంగా ఉండేవాడిని, చేస్తారు ఇది జరుగుతుంది అని చెప్పి. సో కొంత టైంకి ఒక కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏదో విధంగా అది ఆగిపోయేది, అది కొంచెం బాధ కలిగేది. సో మనం చెయ్యాలి అనుకున్న జర్నీలో ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకళ్ళ మీదే అవ్వడం వల్ల మనం ఇబ్బంది పడతాం. ఇప్పుడు సపోజు డోనర్స్ దగ్గరికే వెళ్దాము, డోనర్ దగ్గరికి ఒక్క పర్సన్ మీదే మనం డిపెండ్ అవ్వకుండా ఇంకా వేరే వేరే సోర్సెస్ ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళగలగాలి. సో సార్, మీరు లైక్ ఇలా మీరు నమ్మి వాళ్ళని నమ్మి ఆగిపోయారు అని అన్నారు కదా, సో మీరు ఎలా చేసిన తప్పు ఏంటి మీ ఇంతవరకు జర్నీలో? మీరు ఈ అబ్బాయి నేను తప్పు చేశాను, ఇది వేరే వాళ్ళు చేయకూడదు అన్న తప్పులు ఏంటి? తప్పులు అనేది కాదు, కానీ నా జర్నీలో నేను ఇంతకాలం చేసిన నా లైఫ్లో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాను, ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాను. ఇవి ఏంటంటే, ఇవి నా పరిధిలో ఉన్న స్టూడెంట్స్ కానీ, నా పరిధిలో ఉన్న స్పోర్ట్స్ ఎవరైనా సరే ఉంటే కనుక వాళ్ళకి నేనేం చేస్తున్నానంటే, నాకు తెలిసిన సజెషన్స్, ఇదో ఈ వేలో వెళ్తే నీకు ఈ అవకాశం దొరుకుతుంది, ఈ విధంగా వాళ్ళకి చెప్పి నాకు వీలైనంత వరకు నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను. నేను ఫైనాన్షియల్గా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోవచ్చు, బట్ సహాయం వచ్చే ప్లేస్ని వాళ్ళకి చూపిస్తున్నాను. వాళ్ళు ఆ విధంగా వాళ్ళని అడుగులు వేసేలాగా ప్రయత్నం చేస్తున్నాను. సాయం వచ్చే ప్లేస్ అన్నారు కదా, మీరు చిన్నప్పటి నుంచి అంటే మీరు ముందు జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు పలానా వాళ్ళని అప్రోచ్ అయ్యాను, పొలిటీషియన్స్ అన్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్నారు, ఇలా అన్నారు కదా. సో చాలా మందికి ఇలా ఎవరిని అప్రోచ్ అయితే నా పని జరుగుతుంది అన్న ప్రాసెస్ తెలియదు, ఒకసారి వాళ్ళందరి కోసం ఆ రోడ్ మ్యాప్ చెప్పండి. రోడ్ మ్యాప్ అంటే ఇప్పుడు నేను చేసిన టైంలో ఈ కమ్యూనికేషన్స్ అనేవి లైక్ వాట్సాప్ అని ఇవి అప్పుడు కొంచెం ఇది కొంచెం తక్కువగా ఉండేది, బట్ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది. సో ఈ సపోజ్ ఎగ్జాంపుల్ పారా స్పోర్ట్స్ గురించి లేదంటే స్పోర్ట్స్ పరంగా ఏదైనా మనం ముందుకు వెళ్ళాలని అన్నప్పుడు కొన్ని కొన్ని స్టేట్స్ లో కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఆదిత్య మెహతా ఫౌండేషన్, వీళ్ళు వచ్చేసి కంప్లీట్ గా ఒక హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ పర్సన్స్ కి ట్రైనింగ్ ఫ్రీగా దొరుకుతుంది, అక్కడ అకామిడేషన్ ఫ్రీగా దొరుకుతుంది. అంటే వాళ్ళు ఏదన్నా ఒక ఈవెంట్ కి వెళ్ళాలి అన్నప్పుడు ట్రావెలింగ్ కూడా వీళ్ళకి ఫ్రీగా దొరుకుతుంది. సో మొట్టమొదటిగా ముందు మనం ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒక డిస్ట్రిక్ట్ మీట్ జరుగుతుంది. అండ్ రెండవది, ఎవ్రీ ఇయర్ సేమ్ అలాగే ఎవరైతే డిస్ట్రిక్ట్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఒక స్టేట్ మీట్ జరుగుతుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో. ఆ స్టేట్ మీట్ కి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే వాళ్ళు నెక్స్ట్ నేషనల్ కి క్వాలిఫై అవుతారు. నేషనల్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి మెరిట్ చూపిస్తే కనుక వాళ్ళని ఇంటర్నేషనల్ కి క్వాలిఫై చేస్తారు. పీపుల్ టు అప్రోచ్ అంటే కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్జిఓస్ ని అవ్వకపోతే ప్రతి స్టేట్ లో అసోసియేషన్ అంటూ ఉంటుంది. ఇప్పుడు పారాస్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని ఒక ఆఫీస్ అసోసియేషన్ ఉంది, వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. వీళ్ళని అప్రోచ్ అయితే మీకు ఫర్దర్ నెక్స్ట్ ఎక్కడ ఈవెంట్ ఉంది, నెక్స్ట్ స్పోర్ట్స్ మీట్ ఎక్కడ ఉంది ఇవి చెప్తారు. వాళ్ళని ఫాలో అయ్యి ఆ ఈవెంట్ చేస్తే కనుక వాళ్ళు రీచ్ అవ్వచ్చు. సో సార్, బేసిక్ గా బయట ఏబుల్ పీపుల్ అందరికి మామూలుగా అయితే పాలిటిక్స్ అనేది జరుగుతూ ఉంటుంది, స్పోర్ట్స్ లో మనం మూవీస్ లో చాలా మూవీస్ లో చూస్తూనే ఉంటాము, సో ఇక్కడ కూడా అదే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? స్పోర్ట్స్ అనే కాదండి, ప్రతి ఒక్క దగ్గర మన ఇండియాలో ప్రతి ఒక్క దగ్గర పాలిటిక్స్ అనేది, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో కానీ పాలిటిక్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. అది లేకుండా అనేది ఎవరు, ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే ప్రపంచంలో అత్యంత క్రూరమైన జీవి ఏదైనా ఉందంటే అది మనిషి. ఎందుకంటే మనిషి అని ఎవడో స్వార్థపరుడు, అది ఎవరు ఒప్పుకో, నేను కూడా స్వార్థపరుడే, అది ఆ సిచ్యువేషన్ లో ఆ టైంలో అలా వస్తుంది అనమాట. సో పాలిటిక్స్ అనేది ప్రతి దగ్గర జరుగుతుంది, ఎందుకంటే ఏది ఆశించకుండా ఎవరు
కంప్లీట్ సర్వీస్ చేయడానికి ఎవరు ముందుకు రారు. ఆ సర్వీస్ కనుక వాళ్ళ స్వలాభాలయో దారి ఉంటాయి. గురి అయ్యాను గురి అయ్యానంటే ఒక పర్సన్ ఒక ఫౌండేషన్ నాకు, నేను అప్పుడు 2013 నెదర్లాండ్కి క్వాలిఫై అయ్యాను. అయితే దాని అమౌంట్ వచ్చేసి సేమ్ అంతే 1,60,000. 1,60,000 ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆల్రెడీ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసి చివరి మూమెంట్లో మరి ఎందుకు జరిగిందో, ఆల్రెడీ నా పాస్పోర్ట్ వీసా కోసం కూడా వెళ్ళింది, బట్ చివరి మూమెంట్లో ఎందుకో అది ఆగిపోయింది. అది కొంతమంది వ్యక్తులు చేసిన నిర్లక్ష్యం వల్ల, దీనివల్ల నేను ఆ ఈవెంట్కి డ్రాప్ అయిపోయాను. ఆ డ్రాప్ అవ్వడం వల్ల నాకు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ మిస్ అయిపోయింది, ఒక మంచి స్పాన్సర్షిప్ మిస్ అయిపోయింది. అది ఆ ఈవెంట్ నేను వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఉంటే కనుక నాకు ఇప్పుడు అందులో ఒక మంచి జాబ్ ఉండేది. అండ్ నాకు ఏదైనా ఫర్దర్ ఈవెంట్స్ కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు స్పాన్సర్ చేసేవాళ్ళు. పోగొట్టుకున్నట్టు అలాంటప్పుడు లైక్ దీని వల్ల ఇలా జరిగింది అన్న మీరు ఇక జరిగింది జరిగిపోయింది, దాన్ని పట్టుకుని మనం ఏం చేయలేం. అది రెండోసారి జరగకుండా అలాంటి పొరపాటు, ఇప్పుడు ఒక పర్సన్ చేసిన నిర్లక్ష్యం, అతను కొంచెం డిలే చేశాడు, ఆ డిలే చేయడం వల్ల ఇది జరిగింది. సో నెక్స్ట్ మనం ఏదైనా చేయబోతున్నప్పుడు ఆ పొరపాటుని మాక్సిమం వీలైనంత వరకు జరగకుండా చూసుకుంటే మళ్ళీ ఆ మిస్టేక్ జరగదు. ఎలా అయితే ఇప్పుడు మీరు అతని వల్ల అతని నిర్లక్ష్యం వల్ల ఇంత పెద్ద ఆపర్చునిటీ పోగొట్టుకున్నారు కదా, అదే నార్మల్ గా ఎవరైనా వీడి వల్ల నాకు ఆపర్చునిటీ పోయిందని వాడికి శాపాలు పెట్టానో లేకపోతే, కానీ ఇప్పుడు శాపం పెట్టాలన్నా కూడా లేదు, ఆ వ్యక్తి చనిపోయాడు. అంటే ఇదే ఇలా చాలా వరకు జరుగుతుంది బేసిక్ గా. సో మీరేం చెప్తారు? నేనైతే ఎవరి మీద ఇప్పుడు ఈ పర్సన్ వల్ల నాకు ఇలా జరిగింది అని చెప్పి నేను అతని మీద కోపంతో కోపం పెంచుకొని క్రోషం పెంచుకొని ఏం చేయలేము మనం. ఎందుకంటే నేను ఆర్థికంగా అతన్ని ఎదిరించలేకపోవచ్చు, శారీరకంగా అతన్ని ఎదిరించలేకపోవచ్చు, మౌనంగా ఉంటాం. కానీ అతనికి ఏదో ఒక టైంలో ఏదో ఒక రోజు అతను ఖచ్చితంగా నేను ఈ పర్సన్కి ఇలా చేశాను అని రియలైజ్ అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే అది కర్మఫలం అంతే మనం చేస్తే. సో సార్ ఇప్పుడు మీరు ప్రతి ఒక్క ఈవెంట్ కి ఇట్లా 1,00,000 ఖర్చు అవుతుంది, 2,00,000 ఖర్చు అవుతుంది అంటున్నారు కదా, ఎందుకు మనం స్టేట్ ని రిప్రజెంట్ చేస్తున్నాము లేకపోతే ఇండియా రిప్రజెంట్ చేస్తున్నాము, మనం రిప్రజెంట్ చేసేటప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి ఎందుకు సహాయం అందట్లేదు? యా ఇది ఎలా అంటే, ఇప్పుడు ఏషియన్ పారా 4 సంవత్సరాలకు ఒకసారి పారా ఏషియన్ గేమ్ జరుగుతుంది, 2 సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది, మళ్ళీ 4 ఇయర్స్ ఒకసారి పారాలింపిక్స్ జరుగుతుంది. వీటికి క్వాలిఫై అవ్వాలి అంటే ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కి మనం మన ఓన్ మనీ తోటి వెళ్ళి రావాలి. అంటే ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ లాంటిది, మనం ఆ టెస్ట్ కి మన ఓన్ గానే వెళ్ళి రావాలి. వెళ్ళి మనం అక్కడ మంచి క్వాలిఫై చేసి మంచి టైమింగ్ చేస్తే కనుక ఆ ఏషియన్ గేమ్స్ దానికి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది కంప్లీట్. ఆ టెస్ట్ వరకు మనం అవును. సార్ ఇప్పుడు మీరు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఏంటిది, ఇలా ఎవరైతే గేమ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ఏబుల్ కానీ డిసేబుల్ కానీ ఇంత ముందుకి ఇప్పటికి పరిస్థితులు కంప్లీట్ గా మారాయి. జన సొసైటీలో కూడా పూర్తి అవేర్నెస్ ఉంది, పూర్తి అవగాహన జనాల్లో వచ్చింది, పారాస్పోర్ట్స్ అంటే ఇది, ఇలా ఉంటారు, ఈ విధంగా ఈవెంట్ జరుగుతాయి అని చెప్పి. సో ఇప్పుడు మనం పారాస్పోర్ట్స్ లోకి రావాలి అంటే కనుక మనకి సపోర్ట్ చేయడానికి ఎన్నో ఎన్జిఓస్ కానీ కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. సో మనం ఇప్పుడు ఎటువంటి బాధపడాల్సిన పని లేదు, మనం చేయాల్సిందల్లా హార్డ్ వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆపర్చునిటీ వస్తుంది. సో వాళ్ళు తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి హెల్త్ పరంగా కానీ, హెల్త్ పరంగా మీరు ఇచ్చే టిప్స్ ఏంటి వాళ్ళకి? మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఫిట్నెస్ లో ఉంటాం. ఐ మీన్ ఇప్పుడు త్రోయర్సే అన్నారు, త్రోయర్స్ కాదంటే వీక్లీ 2 లేదా 3 సెషన్స్ జిమ్ వర్కౌట్స్ ఉంటుంది, రిమైనింగ్ గ్రౌండ్ వర్కౌట్స్ ఉంటాయి. ఈ వర్కౌట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అతను పూర్తి ఆరోగ్యంతోనే ఉంటాడు. మంచి హెల్దీ డైట్ తీసుకుంటూ, హెల్దీ డైట్ అంటే మీన్స్ ఫ్రూట్స్ తీసుకుంటూ, ఎగ్స్ ఈ విధంగా తీసుకుంటూ ఉంటే 100% అతను ఫిట్నెస్ లోనే ఉంటాడు. సో డైట్ అంటే నాకు డౌట్ వచ్చింది సార్, బేసిక్ గా స్పోర్ట్స్ కి తీసుకునే డైట్ కాస్ట్ ఎక్కువ ఉంటుందని అంటుంటారు, అది నిజమేనా? కాస్ట్ ఎక్కువ ఉండేది ఉంటుంది, లో కాస్ట్ లో ఉన్నది ఉంటుంది.
ఇప్పుడు యాపిల్ అంటే రేట్ ఎక్కువ అంటారు, ఎగ్జాంపుల్ ఈచ్ వన్ పీస్ వచ్చేసి 30 రూపీస్ 40 రూపీస్ అంటారు. సేమ్ అదే క్వాంటిటీ అదే దాంట్లో దొరికేవన్నీ గోవాలో కూడా దొరుకుతాయి, జామకాయలు కూడా. సో ఏదో అంటారు కదా జామకాయ అంటే పేదవాడి యాపిల్ అని చెప్పి. సో కాస్ట్లీ అయినాయి కాదు, లో కాస్ట్ లో కూడా తక్కువ బడ్జెట్ లో కూడా ప్రొడ్యూషన్ దొరికేవి ఉన్నాయి. ఇప్పుడు మనం డైలీ చికెన్ తీసుకోలేకపోవచ్చు, మంచి ప్రోటీనే కావాలి. ప్రోటీన్ కావాలంటే ఎగ్స్ తీసుకోవచ్చు. ఒకవేళ వెజిటేరియన్స్ ఉంటారు, వెజిటేరియన్స్ ఎగ్స్ తీసుకోరు అన్నప్పుడు ఆకుకూరలు తీసుకోవచ్చు, అండ్ పనీరు, టోఫ్ అని చెప్పి ఇది, సోయా చంక్స్, వీటిలో కంప్లీట్ ఫుల్ ప్రోటీన్ ఉంటుంది. పీనట్స్, మిల్క్, వీటిలో ప్రోటీన్ దొరుకుతుంది. వీటిలో ఏదైతే ప్రోటీన్ ఉంటుందో, మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కాస్ట్లీ ఉంటుంది డైట్ అని చెప్పి, ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ అని చెప్పి దొరుకుతుంది. అది ఎలా అంటే 3000 ఉంటుంది 1 కేజీ. ఆ ప్రోటీన్ ఎలా తయారు చేస్తారు అంటే మిల్క్ ఉంటుంది, మిల్క్ ని విరగొట్టి దాని నుంచి వచ్చే వాటర్ తోటి ప్రోటీన్ చేస్తారు. అదే మిల్క్ మనం తీసుకుంటే అదే ప్రోటీన్ అందుతుంది. అది ఎవరైతే ఈ అన్ని ఇప్పుడు నేను చెప్పిన టైప్ పీనట్స్ ఉన్నాయి, ఆకుకూరలు, ఇవన్నీ ఎవరైతే తీసుకోలేరో వాళ్ళ కోసం మాత్రమే అది ఆ ప్రోటీన్ అనేది. ఇవన్నీ తీసుకోగలిగినప్పుడు ఆ ప్రోటీన్ డబ్బా అవసరం లేదు. సో జనరల్ గా మనం పనీర్ చేసుకునేటప్పుడు విరిగిపోయిన పాలు ఉంటాయి కదా, వాటర్ పడేస్తుంటాము. సో ఆ వాటర్ తోనే చేస్తారు అంటే, ఆ వాటర్ తోనే చేస్తారు. సో తీసుకోవచ్చు ఆ వాటర్ కన్సూమ్ చేయొచ్చు. బట్ అంటే వాళ్ళు ఇప్పుడు ప్రోటీన్ తయారు చేసే వాళ్ళు సమ్ దాన్ని చేసి చేసి చేస్తారు. ఓకే సార్. సో ఈ హెల్త్ డైట్ ఫాలో అయితే చాలా అడ్వాన్స్ రీచ్ అవ్వచ్చు, ఫిట్నెస్ లోనే ఉంటారు. కొంచెం ఆయిల్ ఫుడ్ తగ్గించి మనం ఎక్కువగా మాక్సిమం ఇప్పుడు ఎలా ఉందంటే రోడ్ సైడ్ ఆ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే మెయిన్ అబ్డామిన్ పాడవుతుంది. ఈ అబ్డామిన్ ఎప్పుడైతే పాడవుతుందో అప్పుడే హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కరెక్ట్ గా ఉన్నప్పుడు హెల్త్ ఫిట్నెస్ లోనే ఉంటుంది. మీరు ఇది ఒట్టి అథ్లెటిక్స్ కాకుండా అది త్రో కానీ షార్ట్ పుట్ కానీ వాటి కాకుండా మీరు ఫర్దర్ గా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మీకు వేరే ప్లాన్స్ కానీ? నా ప్లాన్స్ ఏంటంటే నాకు మెయిన్ నా ఎప్పటి నుంచో నేను స్పోర్ట్స్ లోకి వచ్చినప్పటి నుంచి నా కల ఏంటంటే ఒక అకాడమీ పెట్టాలి. నేను పడ్డ స్ట్రగుల్ మిగతా అథ్లెట్స్ పడకుండా వాళ్ళకి అవకాశాన్ని నేనే సృష్టించాలి. నేను పడ్డ ఇబ్బందులు వాళ్ళు పడకూడదు, వాళ్ళకి కొంచెం వీలైనంత నాకు వీలైనంత నేను ఏం చేయగలను ఆ అకాడమీ ద్వారా చేయాలి అనేది నా మెయిన్ గోల్. ఇప్పుడు అకాడమీ పెట్టాలంటే ఫైనాన్షియల్ గా దానికి కొంత సపోర్ట్ కావాలి బాగా. సో దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఒకవేళ మీరు ఇప్పుడు చిన్నప్పుడు స్పోర్ట్స్ పర్సన్ కాకపోయంటే ఏమై ఉండేవారు? నాకు మెయిన్ నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీ పర్సన్స్ చూస్తూ బాగా ఇన్స్పైర్ అయ్యండి. నాకు ఎందుకు ఆర్మీ అంటే చాలా ఇష్టం. ఒకవేళ నాకు డిసిబిలిటీ లేకుండా ఉంటే కనుక 100% నేను ఆర్మీ అయ్యేవాడిని, ఆర్మీ జవాన్ అయ్యేవాడిని. ఒకవేళ ఇప్పుడు అవకాశం వస్తే? ఇప్పుడు అవకాశం వచ్చినా కూడా చేస్తారు. ఇప్పుడు అవకాశం రాకపోయినా ఆర్మీ అనే ఆర్మీ జవాను ఏ విధంగా ఇండియా కోసం చేస్తాడో ఇప్పుడు నేను చేసింది అదే. నేను ఇండియాకి మెడల్ తీసుకొస్తున్నాను, నేను ఇండియాకే సర్వీస్ చేస్తున్నాను. ఆర్మీ పర్సన్ ఇండియాకి సర్వీస్ చేస్తాడు.